सहस्रपरमा देवी शतमूला शतांकुरा सर्वगुं हरतु मे पापं दुर्वादु स्वप्ननाशिनी अनि मंत्रं काबट्टी కుక్కకి ఆ గరిక తినాలనే కోరిక కల్పిస్తాడు సూర్యుడు. కుక్క గరిక తింటుంది, గరిక తిని దేహశుద్ధిని పొందుతుంది, వాంతి అయిపోతుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే శరత్కాల ప్రవేశమునందు చూడండి, కుక్కలు పడుకుని వాంతులు చేస్తాయి, వాంతి నిండా నురగతో పాటు పచ్చిగడ్డిని కక్కుతాయి. అది ఎక్కడిది అంటే దేహశుద్ధి కొరకు కిరణముల ద్వారా బుద్ధి ప్రచోదనం చేసి సహజముగా తినని పదార్థాన్ని తినేట్టు చేసి దేహశుద్ధి చేస్తాడు. మనం చూడండి, కావాలనుకుంటే మామిడికాయ పప్పు తింటాం, వంకాయ కూర తింటాం, అంతేకాని ఎక్కడికో వెళ్ళి ఔషధాలు విక్రయించే చోటుకి వెళ్ళి దగ్గుమందు తెచ్చుకుని కొనుక్కుని ఉత్తినే కూర్చుని తినంగా తాగంగా, కానీ ఎప్పుడు అది తీసుకుంటాం? శరీరానికి రుగ్మత వస్తే ఔషధాన్ని సేవిస్తాం. మనకి శరీరానికి రుగ్మత వచ్చిందని తెలుసు, వైద్యుణ్ణి పట్టుకుని ఔషధం తీసుకోవడం తెలుసు. సమస్త భూతకోటికి ఆయనే వైద్యుడై బుద్ధి ప్రచోదనం చేస్తాడు. గడ్డి పరక తినవే నీకున్న దోషం పోతుంది. తిని అది కక్కి తన దేహాన్ని శుద్ధి చేసుకుంటాడు. మహానుభావుడు ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క వర్ణాన్ని మారుతూ ఒక్కొక్క రంగులో ఉండి ఋతువులను ఏర్పాటు చేసి ఆయా ఋతువుల యందు కాలములో విశేషాన్ని ప్రచోదనం చేసి తదనుగుణంగా లోకంలో ఉండేటటువంటి ప్రాణుల యొక్క ఆరోగ్యం నిలబడడానికి, సృష్టి జరగడానికి, లయమైపోవడానికి కావలసినటువంటి కారణములను ఏర్పాటు చేసేటటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఒకటై కనపడేటటువంటి కేవల తేజోమూర్తి సూర్యబింబం ఒక్కటే. ఎందుచేత అంటే, మీరు ఒక సాకార రూపాన్ని ఎదురుగుండా పెట్టి పూజ చేశారనుకోండి, ముందు ప్రారంభంలో పూజలో ఏమంటామంటే ఆయనని నేను పూజ చేస్తున్నాను అని దేశకాల సంకీర్తనం చేసి నా ఎదురుగుండా ఉన్నవాడిని ఒక పేరుతో పిలుస్తాను. ఏదో ఈయన వెంకటరమణుడు, నేను పూజ చేస్తున్నాను, ఏదో ఫలానా గోత్రంలో పుట్టిన ఫలానా పేరు ఉన్నవాడిని ఫలానా స్వామిని పూజ చేస్తున్నానంటాను. పూజ అంతా అయిపోయాక అసలు ఇది కాదయా సత్యం, అసలు సత్యం వేరే ఉంది, అసలు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మార్గం ఏమిటో తెలుసా? నాణ్యపంథాయ నాయ విద్యతే, ఇంకొక మార్గం లేదు, ఇదొకటే మార్గం అని అన్నప్పుడు నేనేం చెప్తాను? ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు. నీవారూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే కాంతిపుంజంలా వెలిగిపోతున్నాడు. వడ్డుగింజ యొక్క చివరి భాగం మొన ఎలా గీరుకుంటుందో ఇలా అంటే, అలా అంత చిన్న రూపం బిందు రూపంలో లోపల ప్రకాశిస్తున్నాడు. మళ్ళీ తస్య మధ్యే, ఆ మధ్యలో వెలుగుల ముద్దగా వెలుగుతున్నాడు. దాన్ని ఏ పేరు పెట్టి పిలు నీ ఇష్టం, అది దివు ప్రకాశం. సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్జ సాహిని. అందుకే పోతన గారు భాగవచన చేస్తూ మూడు లోకములకు మూడు కాలములకు మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తిరిగభేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే పాలనయనా అంటారు. అటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపమై సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఏకమైపోయినటువంటి తేజస్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము కన్నుల ముందు వెలుగుల ముద్దగా ప్రకాశించడం అంటే ఒక్క సూర్యబింబ దర్శనం చేతనేది. ఆయన లోకములకన్నిటికీ కూడా అన్నం పెట్టేవాడు ఎవరు అంటే సూర్యభగవానుడే అన్నం పెట్టాడు. అసలు ఈ లోకానికి మొట్టమొదట అన్నం పెట్టినవాడు ఆయనే. ఓషధి అనేటటువంటి మాటని కల్పించినవాడు కూడా ఆయనే. ఓషధి అన్న మాటకు అర్థం ఏంటంటే, ఓషధి అంటే స్త్రీవచనం. అసలు ఆ శక్తిని కల్పించినవాడు ఎవరు అంటే సూర్యభగవానుడు. ఈ సృష్టి అంతా జరిగిన తర్వాత ప్రాణుల వంక చూశాడు. ప్రాణులన్నిటికీ కూడా షడూర్ములు అని ఉంటాయి. షడూర్ములలో ప్రధానమైనవేవి అంటే ఆకలి దప్పులు. ఆకలి దప్పులు, జరామరణములు, శోకమోహములు, ఈ ఆరింటిని షడూర్ములు అంటారు. ఇవి సమస్త ప్రాణులకు ఉంటాయి, ఒక్క మనుష్యులకే కాదు. ఆకలి దప్పిక లేనిదే ఉంటుంది, శోకము మోహము లేనిదే ఉంటుంది. ఎంత అనుబంధం ఉన్నదో అంత శోకం ఉంటుంది, ఎంత తక్కువ అనుబంధం ఉన్నదో అంత తక్కువ శోకం ఉంటుంది. అందుకే అసలు సృష్టిలో విచిత్రం ఏమిటంటే, శోకము అధికముగా ఉండే ప్రాణి మనుష్యుడొక్కడే, మిగిలిన ప్రాణులకంత శోకము లేదు. ఎందుకో తెలుసా? వాటికంత వ్యామోహం లేదు.
ఓ పక్షి ఉందనుకోండి, దాని పిల్లకి ఎగిరి ఆహారం సమకూర్చుకోవడం వచ్చిందనుకోండి, ఇక అది పట్టించుకోదు. అందుకే అది ప్రశాంతంగా ఉంటుంది. ఓ కుక్క తన కడుపున పుట్టిన కుక్క పిల్ల తనంత తాను సంపాదించుకోవడం వస్తే వదిలిపెట్టేస్తుంది, అయిపోయింది అంతే, ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్పక్కర్లేదు. కాబట్టి శోకం ఎవరికి ఎక్కువ అంటే, ఎవరు ఎక్కువ అనుబంధాన్ని పెట్టేసుకుని వ్యామోహంలో నిండిపోతాడో వాడికి ఎక్కువ శోకం. ఎవడు తేలి ఉంటాడో అంటే, ఎవడు అనుబంధములన్నీ ఈశ్వరుని యందుంచి తత్ప్రసాదముగా మిగిలిన వాటిని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఏమండి ఉండకూడదా అంటే, నేను అన్న మాట పట్టుకోవాల్సిమా, నేను గంభీరమైన మాట అన్నాను, ప్రధానమైన అనుబంధము ఈశ్వరుని యందు, కాబట్టి ఈశ్వరా మీ ప్రసాదం నాకు కొడుకు, ఈశ్వరా మీ ప్రసాదం నాకు కోడలు, ఈశ్వరా మీ అనుగ్రహం నా కూతురు, ఈశ్వరా మీ అనుగ్రహం నా అల్లుడు, ఈశ్వరా మీ అనుగ్రహం నా మనవలు. ఇప్పుడు ఆయనకి అది ప్రసాదం. ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా చూస్తాడో దాన్ని ఈశ్వర విభూతిగా అంత ప్రసాద అంత అనుగ్రహంగా అంత ఆనందంగా చూస్తాడు తప్ప అంతకన్నా వ్యామోహంతో మాత్రం చూడడు. అందుకని తేల్తాడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు పనసకాయ కొట్టడం గొప్ప కాదు, పనసకాయలోని పాలు చేతికి అంటుకోకుండా కొట్టడం గొప్ప. నూనె రాసుకుని చేతికి ఎవడు పనసకాయ కొడతాడో వాడి చేతికి ఏది అంటుకోదు. నూనె ఒక్కటి లేకపోతే పనసకాయ అంతా చేతికి అంటుకుంటాడు. చేతికి వ్యామోహం అంటుకోకుండా ఉండాలి అంటే, చేతికి అంటే నా ఉద్దేశ్యం మనస్సుకి, నిర్వ్యామోహం కలగాలి. అది దేని వల్ల కలుగుతుంది అంటే, అన్ని భావనలు ఈశ్వరుని యందు నిలబడిపోయినప్పుడు. అది ఆయనతో సంగము నిస్సంగమే, ఈశ్వరుడితోటి సంగము సంగములా కనపడినా నిస్సంగమే. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు కామము కామములా కనపడినా నిష్కామమే. ఎందుకంటే నాకు ఏదో లౌకికమైన విషయముల మీద కామం ఉందనుకోండి, కామం ఈశ్వరుని యందు కామం ఉంటే కామం కాదది, ఉండవలసిన కామం, ఉత్తమ కామం. కాబట్టి అది కోరిక లేనితనమే అయిపోతుంది. కోపం అన్నాను అనుకోండి, తప్పు. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం, అస్తమానం నాకు కోపం వస్తుంది, నాకు ఈ కోపం పోదా అసలు అని నా కోపం మీద కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ కోపం పోవాలని కోరకూడదు, ఆ కోపం ఉండాలి, అది ఉత్తమ కోపం. కాబట్టి ఉండి లేనిది అవుతుంది, ఉండి ఉత్తమ గుణం అవుతుంది. ఎప్పుడు ఒకప్పుడు దుర్గుణంగా ఉన్నది, ఒకప్పుడు సుగుణం అవుతుంది. అలా ఎప్పుడు మారుతుంది జీవితం అంటే, సమస్తము ఈశ్వరుని యందు న్యాసమైనప్పుడు. అలా ఆయన నిర్హేతుకమైన కృపని చూపించాడు ఒకప్పుడు సమస్త ప్రాణికోటి యందు. వీళ్ళకి షడూర్ములు ఉన్నాయి. షడూర్ములు అంటే ఆకలి, ఆకలి దప్పిక ఈ రెండు భరించడం విశేషమైనటువంటి కష్టం. సంస్కృతంలో ఏది అసలు అలవాటు పడడం, ఏ దేన్ని ఉపాసనలోకి తెచ్చుకోవడం, ఏది గుణముగా ప్రకాశించడం చాలా కష్టమో దాన్ని క్షకారంతో ప్రయోగిస్తారు. క్షమ అన్నాను అనుకోండి, ఓర్పు. ఓర్పుతో ఉండడం అంత తేలిక కాదు. కనపడ్డ ప్రతివాడి మీద కలియబడిపోవడానికి అహంకారం ఉంటే చాలు, నా అంతవాణ్ణి నేను, వాడికి ఏం తెలుసు అని తిరగబడిపోతూ ఉంటాడు. కానీ నాకేం తెలుసండి అని ఓర్పు పట్టాలనుకోండి, ఎంతో వినయం ఉండాలి. ఆ వినయం అంత తొందరగా వచ్చేస్తే ఇంకే. అందుకు కదా శంకర భగవత్పాదులు షట్పది చేస్తూ అవినయమపనయ విష్ణోహో అని మొదలుపెట్టారు. క్షమ, క్షుత్. క్షుత్ అంటే ఆకలి, అది అంత తేలిక కాదు. అలాగే క్షుధ, దాహం వేసింది అనుకోండి, అంత తేలిక కాదు ఓర్చుకోవడం. అటువంటి షడూర్ములలో ఒకటైనటువంటి ఆకలి చేత ప్రాణులన్నీ బాధపడుతున్నాయి. ఎంతమందికి ఎన్నిసార్లు అన్నం పెడతారు? అందుకే సూర్యనారాయణమూర్తి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే, కొన్ని కొన్నిటికి ఓషధీ తత్వాన్ని కటాక్షించాడు. ఓషధీ అంటే అది ఒకసారి తిన్నంత మాత్రం చేత ఆకలి అనబడేటటువంటి రోగాన్ని పరిమారుస్తుంది. రెండు, అది కొద్దిగా మిగిలేయనుకోండి, మళ్ళీ తీసుకెళ్లి భూమిలో పెడితే అపారంగా మళ్ళీ పెరుగుతుంది. అలా పెరగగలిగినది, లోపల ఆకలి అనేటటువంటి వ్యాధిని పోగొట్టగలిగినది ఏది ఉన్నదో దానికి ఓషధి అని పేరు. ఉదాహరణకి ధాన్యం ఉన్నాయనుకోండి, దంపుకుని బియ్యం చేసుకుని తిన్నాం అనుకోండి, అన్నం వండుకుని, ఆకలి తీరుతుంది, శక్తిగా మారుతుంది. ఏది కనపడితే అది తిన్నాం అనుకోండి, అతిసారం వస్తుంది, ప్రమాదం వస్తుంది. ఏది లోపలికి వెళ్ళి జీర్ణమై శక్తిగా మారుతుందో అది
పోషిస్తుంది. ఆ పోషకత్వము కలిగినటువంటి వాటిలో ధాన్యము, గోధుమలు, రాగులు, సజ్జలు ఇలాంటివన్నీ చేరుతాయి. అవి ఒక్కసారి పండి తినేసిన తరువాత ఇక మళ్ళీ ఎలా వస్తాయి అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, ప్రమాదం జాతికి. అప్పుడు జీవకోటి నిలబడదు. ఔషధీతత్వం ఉంటుంది. ఒక్క బస్తాడు ధాన్యం దాచుకున్నాడు అనుకోండి, 9 బస్తాల ధాన్యం తినేసినా పండిన 10 బస్తాల్లో ఆ 1 బస్తాలో ధాన్యం పట్టుకెళ్లి మళ్లీ భూమిలో వేశాడు అనుకోండి, మళ్లీ 10 బస్తాల ధాన్యం వస్తాయి. ఔషధి అంటే తినబడినప్పుడు శక్తినిస్తుంది. అదే ఔషధి చిత్రం ఏమిటంటే మళ్లీ భూమిలో పెట్టినప్పుడు ద్విగుణంగా, బహుళంగా మళ్లీ వచ్చి లోకము యొక్క ఆకలిని తీరుస్తుంది. అటువంటి ఔషధీతత్వాన్ని ప్రకాశింపచేసిన వాడెవరంటే సూర్యభగవానుడు. ఎవరి ద్వారా చేశాడు అంటే అది కూడా చాలా విశేషమైన భావనతో చేశాడు. ఎక్కడ చెప్పారు ఈ విశేషాలంటే, మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు మాట్లాడతాడు. ఆయన చెప్తూ ఉత్తరాయణం అంతా కూడా ఆయన భూమి మీద ఉన్నటువంటి జలాశయములలోని నీటిని, ప్రాణుల యందు ఉన్నటువంటి నీటిని కూడా లాక్కుంటాడు. అంతగా నీటిని లాగుతాడు ఉత్తరాయణం అంతా. దక్షిణాయన ప్రారంభం అయ్యేటప్పటికీ ఒక చేత్తో వర్షం కురిపిస్తాడు, రెండవ వైపు నుంచి నేను ఇందాక 300 కిరణముల చేత దేవతలను, మనుష్యులను, పితృదేవతలను పోషిస్తాడన్ననే అందులో ఆయన ఏం చేస్తాడంటే చంద్రుడికి ప్రకాశం ఇస్తాడు. అందుకే సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడి ప్రకాశిస్తాడు. ఆ సూర్యుడి నుంచి పడినటువంటి కిరణముల చేత చంద్రుడు అమృతత్వాన్ని పొంది సుధాకిరణుడై అమృతంతో కూడినటువంటి కిరణాలని విడిచిపెడతాడు. అందుకే శంకర భగవత్పాదులు ఎప్పుడెప్పుడు సౌందర్యలహరిలో చంద్రుడి గురించి మాట్లాడినా హిమకరహ హిమకరహ అంటూ ఉంటారు, చల్లని కిరణములు కలిగిన వాడు అని. ఆయనకి సుధాధారాలను విడిచిపెడుతుంటాడు. ఆయన కిరణములలోంచి అమృతం పడుతూ ఉంటుంది ఎప్పుడు. అందుకే ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణిందువంతమృతై అస్తూకప్లుతమీకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాలాహ కపద్దాహ కలిత శశికళశ్చండకూ దండ హస్తా త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష సంభవా మూర్తిభేదాహ అని అభిషేకం చేయడం వల్ల ఫలితం వస్తుందా, అభిషేకమునకు ధ్యానము చేత ఫలితం వస్తుందా అంటే యథార్థమునకు అభిషేకం చేత ఫలితం వస్తుందని చెప్పాల. ధ్యాయేత ఈప్సిత సిద్ధయే, అసలు అభిషేకం చెయ్యడానికి ముందు ధ్యాన శ్లోకంతో నువ్వు శివలింగాన్ని ధ్యానం చేయడంలోంచి నీ కోరికలు తీరుతున్నాయి. ఎలా అంటే ఈ శివలింగం అంతా బ్రహ్మాండమైతే, ఒకనకొకప్పుడు దూర్జటికి దర్శనమైంది, ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిద్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబసి విలింగం బొప్పె ప్రాచీదిశన్ అన్నాడు. అండము గుడ్డు, ఈ బ్రహ్మాండమంతా ఓ శివలింగం అయితే దాని మీద ఉన్నటువంటి చంద్రబింబం ధారాపాత్రయై అందులోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత ఈ బ్రహ్మాండం అనేటటువంటి శివలింగము చల్ల పడిపోయి ఉంటుంది, తడిసిపోయి. ఆ చల్లగా తడిగా ఉన్న శివలింగాన్ని ముట్టుకుని ఆ చల్లతనాన్ని అనుభవించడం ఎవరు ధ్యానమునందు అనుభవిస్తారో అటువంటి వారికి ధ్యాయేత ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. శివం మంగళప్రదుడై ఆయన అందరికీ కూడా శుభంకరుడై మంగళములనిస్తాడు. కాబట్టి చంద్రుడు సుధాకిరణుడై అమృత కిరణములను తనవిగా చేసుకుని అమృత వృష్టిని కురిపిస్తాడు. ఇప్పుడు ఆ అమృత కిరణముల చేత ఔషధీతత్వాన్ని కల్పిస్తాడు. ధాన్యం పండుతోందనుకోండి, ఆ పండుతున్న ధాన్యం కొంతకాలం నిలవ చేసి తీసుకొచ్చి మళ్లీ భూమిలో పెట్టి తడి తగిలితే అందులోంచి అంకురము వచ్చి ఒక్క వడ్డుగింజలోంచి కంకు పుట్టి కంకులోంచి మళ్లీ ఇన్ని ధాన్యపు గింజలు ఎవరి అనుగ్రహం చేత వచ్చాయని అడిగారు. అదంతా సూర్యానుగ్రహమే. సూర్యనారాయణుని యొక్క అనుగ్రహం చేత ఔషధీతత్వం ప్రకాశించి సమస్త భూతముల యొక్క ఆకలి తీరుతోంది. అంటే అటువంటి మహానుభావుడికి, అన్నం పెట్టిన వాడికి, పోషించిన వాడికి, ఋతుకర్త అయిన వాడికి, ప్రభాకరుడై వెలుతురిచ్చిన వాడికి
మనం నమస్కారం చేయకపోతే ఎంతటి కృతజ్ఞతా దోషాన్ని మనం పొందుతాం. అందుకని సూర్యనారాయణమూర్తికి నమస్కారం చెయ్యకుండా ప్రారంభం చేసినటువంటి రోజు ఏది ఉందో ఆ రోజు కృతజ్ఞతతో కూడుకున్నటువంటి రోజు. కాబట్టి మహానుభావుడు అన్నదాత, ఆయన లోకమునకంతటికి అన్నం పెట్టాడు. అందుకే అన్నపూర్ణి అని మనకి అమ్మవారి యందు ఒక తత్వం ఉంటుంది. ఆవిడ మాతృస్వరూపమై అందరికి అన్నం పెడుతుంది. అన్నం పెట్టేటప్పుడు కూడా చేతితో ఎడం చేతిలో బంగారు పాత్ర పట్టుకుని, బంగారు పాత్రలో పాయసం పట్టుకుని, కుడి చేతిలో గరిటె పట్టుకుని నిలబడుతుంది. ఆ నిలబడినప్పుడు కేవలం అన్నం ఒక్కటే పెట్టదు ఆవిడ, అన్నంతో పాటు కోర్కెలని కూడా తీరుస్తుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యాం మృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్య చౌ భ్రామర్యం వా రచయితుమదిష్టార్థ విభవం అంటారు. అలా కోర్కెలను కూడా తీర్చడానికి కావలసినటువంటి విభూతిని వడ్డించేటటువంటి తల్లికి అన్నపూర్ణ అని పేరు. అయితే ఇంతమందికి ఆవిడ అన్నం అలా ఎలా పెడుతూ ఉంటుంది? ఎలా పెడుతుంది అంటే సూర్యచంద్రులిద్దరినీ ఆమె స్తనములుగా చేసుకుని పెడుతూ ఉంటుంది. పేరాల భరతశర్మ గారని మహానుభావుడు అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి కవి, ఆయనకి అమ్మవారు ఒకరోజు కల్లోకొచ్చి ఒకలా కనపడి శర్మ పద్యం రాయి అంది. ఆయన అలా పద్యం రాస్తే బాగుంటుందా అమ్మా అని రాయడం మానేశారు. ఆవిడ వరుసగా 3 రోజులు కల్లోకొచ్చి, శర్మ నేను వ్రాయమంటే నీకేమిటి అభ్యంతరం, వ్రాయమంది. అప్పుడు ఆయన అమ్మవారి అలకల మీద, ముంగురుల మీద ఒక పద్యం రాశారు. ఇప్పుడు సరే నేను అమ్మవారి కేశపాశం గురించి మాట్లాడటం లేదనుకోండి, అందులో శారదానందలహరిలో పేరాల భరతశర్మ గారు ఒక మాట అంటారు, అమ్మ ఒక్కడు ఎనుగుముఖంబున మరొక్కడు ఆరుముగాలతోడ నీ అక్కున పాలు త్రావా జగమెంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబమున్ నీ అక్కున దాల్చకను నీ ఉరంబున దాల్చకనున్న అహర్నిశల్సతి అన్నారు. అమ్మా నీకు ఉన్నవి 2 స్తనాలు, స్తనముల చేతే కదా మాతృత్వం లోకాన్ని పోషించడం. అటువంటి తల్లివి 2 స్తనములతోటి లోకాన్నంతటినీ పోషించడం. కానీ ఒక్కడు ఎనుగుముఖంబునను, నీ పెద్ద కొడుకు ఎనుగుముఖం ఉన్నవాడు, వాడు తొడ మీద కూర్చుని పాలలా తాగుతూనే ఉన్నాడు, వాడు ఆకలి దేవత. మరొక్కడు ఆరుముఖాలతోడ, ఆ 2వ స్తనం వైపు కూర్చున్నవాడు 6 ముఖాలు ఉన్నవాడు, వాడు 1 ముఖంతో తాగుతాడు, 2 ముఖంతో తాగుతాడు, మళ్ళీ 6వది అయ్యేటప్పటికి మళ్ళీ 1వ ముఖంతో మొదలు పెడతాడు. అమ్మ వాళ్ళిద్దరే పాలు తాగుతుంటే జగమంతయు బిడ్డలు కన్న తల్లి, ఆ బ్రహ్మ కీట జననివి నువ్వు, మరి మా అందరినీ ఎలా పోషిస్తావమ్మా అంటే, ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీయురంబునను తల్పకయున్న అహర్నిశల్సతి. అహర్నిశల్లని అహస్సూతే సవ్యం తమ నయన మర్కత్వకతయా అంటూ శంకర భగవత్పాదులు అద్భుతమైన శ్లోకం చేశారు. సరే ఎక్కడ 4 రోజుల్లో ప్రస్తావన వస్తే మాట్లాడతాను. కాబట్టి అమ్మవారు ఏం చేసిందంటే సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని స్తనమండలంగా ఉంచుకుందిట. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణముల చేత తేజస్సుని సంతరించుకున్న చంద్రుడు సుధాకిరణుడై అమృత కిరణుడై ఓషధీతత్వాన్ని కల్పిస్తే వాటి చేత తినడం చేత ఆకలి తీరి శక్తి కలుగుతోంది. మళ్ళీ వాటిని తీసుకెళ్లి భూమిలో వేస్తే పంట పండి మళ్ళీ పంటలు వచ్చేటటువంటి అవకాశం కలిగింది. ఇది ఎవరు చేశారంటే, ఆకలి కేకలు విని అయ్యో వీళ్ళందరూ సంతోషంగా ఉండాలని అనుగ్రహించినటువంటి సూర్యుడి వలన కలిగింది. ఈ ప్రస్తావన ఎందుకు రావలసి వచ్చిందంటే, మహాభారతంలో ధర్మరాజు గారికి ఒక పెద్ద సంక్లిష్టమైనటువంటి సమస్య ఏర్పడింది. ఏమిటా సమస్య అంటే, ఆయన అరణ్యవాసానికి బయలుదేరాడు. ఆయన అరణ్యవాసానికి బయలుదేరి అరణ్యానికి వెడుతుంటే ఆయన వెనక కొన్ని 1000 మంది బ్రాహ్మణులు వచ్చారు. ఆయన అన్నాడు, అయ్యా నేను విడుతున్నదే అరణ్యవాసానికి, అన్నీ విడిచిపెట్టేశాను, రాజ్యమా నా దగ్గర లేదు, బ్రాహ్మణుడికి అన్నం పెట్టకుండా నేను పాపం మూట కట్టుకోలేను, మీరు 1000 మంది బ్రాహ్మణులు నన్ను అనుగమించి వస్తే నేను ఎక్కడి నుంచి అన్నం పెట్టను అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, దుర్యోధనుడు పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యంలో మేము ఉండం, పరమధర్మాత్ముడమైనటువంటి నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోతే నీతోనే మేము వచ్చేస్తాం, కాబట్టి మాకున్నదేమిటి వేదం, మాకున్నదేమిటి మంత్రం, మాకున్నదేమిటి స్వరం, దానితో మేము భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సాధిస్తాం. అది ఎవరి కోసం సాధించాలి? ధర్మాత్ములైన వాళ్ళని రక్షించడానికి సాధించాలి.
బ్రాహ్మణుడు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాన్ని చెప్పారు భారతంలో. తనకున్నటువంటి మంత్రశక్తి చేత, ఉపాసన శక్తి చేత ఎవరిని కాపాడుతుండాలంటే ధర్మాత్ములను కాపాడుతుండాలి ఇప్పుడు. కాబట్టి ధర్మరాజా నిన్ను కాపాడాలి, అందుకని నీతో మేము వస్తాం, నిన్ను విడిచి మేము ఉండం, వచ్చేస్తున్నాం అన్నారు. ఏమంటాడు ఆయన, రావద్దనేమంటాడు బ్రాహ్మణుల్ని? తను క్షత్రియుడు, క్షాత్రధర్మం. వెళ్ళారు అరణ్యంలోకి. ఇంతమంది, ఇన్ని వేల మంది బ్రాహ్మణుల్ని చూసి దిగులు పెట్టుకున్నాడు. వాళ్ళకి దిగులు లేదు. ఎందుకు దిగులు లేదు వాళ్ళకి అంటే, ఎవరు బ్రాహ్మణుడు అంటే నిత్యతృప్తి కలిగినటువంటి వాడు. వాడికి ఇది లేదని కాదు అసంతృప్తి, నాకు ఏది లేదని తృప్తి. అది విచిత్రం. నీకెందుకు అసంతృప్తి లేదు అంటే, నాకు ఇది లేదంటే అసంతృప్తి. నాకు అసలు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదన్న వాడికి మీరు ఎలా అసంతృప్తి కల్పిస్తారు? వాడిని మీరు ఎలా ప్రసన్నుణ్ణి చేస్తారు? వాడిని ప్రసన్నుణ్ణి చేయడానికి ఏమి ఉండదు. వాడు పరమభక్తి తత్పరుడు, వాడికి ఏమీ అక్కర్లేదు. వాడికి త్రేణుపులు వస్తుంటాయి. త్రేణుపులు అంటే పటికి బెల్లం నవిలిశాను అనుకోండి, మళ్ళీ పటికి బెల్లం త్రేణుపు వచ్చినట్టు వాడు ఎప్పుడూ ఈశ్వరుణ్ణే తలుస్తుంటాడు. అది కష్టమా సుఖమా అనవసరం. లోకుల్నందని మెచ్చని, అలుగని, లోలోన నిందించని, చీకాకున్బడని, మహాత్ముడనని, జైలొగ్గని, మూకీభావమునం తిట్టని, త్రోయని, నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. అటువంటి పరమభక్తి తత్పరుడైనటువంటి వాడెవడున్నాడో అటువంటి వాడి పట్ల పరమేశ్వరుడు చాలా ప్రసన్నుడై వాడి వెంట తిరుగుతూ ఉంటాడు. వాడు తాపత్రయం అంతా ఏమిటి అంటే, ధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి రక్షించాలి. కాబట్టి ఆయన నిత్యతృప్తుడు. ఆయనకి ఇవాళ ఏమీ దొరకలేదు అనుకోండి, పోన్లే, ఈశ్వరానుగ్రహం, ఉపవాస ఫలితం లభించింది, భగవత్ స్మరణలో గడిపేద్దాం అంటాడు. ఉమాకాంతాజ కాంతాజ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.